పోలింగ్ పూర్తయింది. విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. పోలింగ్ కు కౌంటింగ్ కు మధ్య ఈసారి ఎక్కువ గ్యాప్ వచ్చింది. అందుకే అంతులేని విశ్లేషణలు సాగుతున్నాయి. సహజంగానే రాజకీయ పక్షాలు ఎవరికి అనుకూలంగా వారు విశ్లేషణలు చేస్తున్నారు. కానీ 2019 ఎన్నికల సందర్భంగా ఏపీలో జరిగిన పోలింగ్ లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేశాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ ఎక్స్క్లూజివ్ స్టోరీ చూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత కీలకమైన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. 1983 తర్వాత మళ్లీ ఈ ఎన్నికల్లోనే ఓటర్లు పోలింగ్ బూత్లకు పోటెత్తారు. ఈ ఎన్నికల్లో 79.83% పోలింగ్ జరిగింది. పోలింగ్ పెరిగేందుకు ఏపీలో అధికార విపక్షాలు పోటాపోటీగా చేసిన ప్రచారమే కారణమన్నది బహిరంగ రహస్యం. పైగా ఒకరు సెంటిమెంట్, అభివృద్ధి, సంక్షేమాన్ని చూపించి ఓట్లు అభ్యర్థించగా మరొకరు ప్రభుత్వంపై అవినీతి ముద్రవేసి పొరుగు రాష్ట్ర పెద్దలతో కలిసి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి ప్రచారం చేశారు. దీనికి తోడు రెండు పక్షాలు పోటాపోటీగా డబ్బులు పంచాయి. డబ్బు తీసుకున్న వాళ్ళు ఎప్పుడూ మోసం చేయరని అంటారు. అందువల్లనే ఓటర్లు కూడా సమన్యాయం పాటించారని అంటున్నారు. రెండు పక్షాల వద్ద డబ్బు తీసుకుని ఇరువురికి చెరిసగం ఓట్లు వేశామని కొంతమంది చెబుతున్నారు. ఉంటే పోలింగ్ రోజు ఉదయం 6:30కే మహిళలు వచ్చి పోలింగ్ బూత్ల్లో నిల్చున్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి. 6:30 గంటలకు వచ్చిన ఓటర్లు ఉదయం 9 గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో ఓపికగా ఎదురు చూశారు. సహజంగానే పోలింగ్ కేంద్రాల్లో అంతసేపు ఉండిపోయిన వారు ఎండవేడిమి, ఉక్కపోత, మంచినీరు లేక విసుగు చెందారు. అంతేకాదు అప్పటికి తమ కళ్ళెదురుగా కనిపించే ప్రభుత్వాన్ని తిడతారు. కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించలేదు. ఎలక్షన్ కమిషన్ పై విరుచుకుపడ్డారు. అర్ధరాత్రి వేళ కూడా ఆగమేఘాల మీద రాష్ట్ర అధికారులను బదిలీ చేసిన ఎలక్షన్ కమిషన్ పోలింగ్ విషయం వచ్చేసరికి తమ విధులను విస్మరించిందని, కనీసం ఈవీఎంలను కూడా సరిగా ఏర్పాటు చేయలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ వంటి నగరాల్లో అయితే ఎలక్షన్ కమిషన్ డౌన్ డౌన్, ద్వివేది, షేమ్ షేమ్ అంటూ మహిళలు శ్రామిక విద్యాపీఠం వద్ద నినాదాలు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 267వ నెంబర్ పోలింగ్ బూత్ లో మహిళలు ప్రిసైడింగ్ అధికారిపై తిరగబడ్డారు. ఏపీలో అధికారుల బదిలీల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు, ఈసీ ధోరణిపై చంద్రబాబు గట్టిగా ప్రశ్నించడం, బహిరంగ సభల్లో విరుచుకుపడడం వంటి అంశాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. అందువల్లనే ఎలక్షన్ కమిషన్ ను మహిళలు గట్టిగానే దూషించారు. ఉదయం 10 గంటల వరకు ఈవీఎంలు బాగుపడకపోవడంతో ఉదయాన్నే ఓటు వేసేందుకు వచ్చిన మహిళలు, వృద్ధులు వెనక్కి వెళ్లిపోయారు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైన ఓటర్లకు సహజంగా ఉదయాన్నే వచ్చి ఓటు వేసే అలవాటు ఉంది. కానీ వీరంతా ఉదయాన్నే వచ్చి ఈవీఎంలు పనిచేయకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారని భావించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఊపొంగిపోయాయి. తామే గెలవబోతున్నామని, తెలుగుదేశం పని అయిపోయిందని, తెలుగుదేశం పార్టీకి పట్టున్న కీలక నియోజకవర్గాల్లో పనిచేయని ఈవీఎంలు పెట్టించి జగన్ తన సత్తా చాటుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎగిరిగంతేశారు. అయితే ఈ సంగతి తెలుగుదేశం అధినేత చంద్రబాబు చెవిని పడింది. వెంటనే ఆయన ప్రతివ్యూహం రచించారు. ముఖ్యమంత్రి నుంచి వీడియో సందేశం వెలువడింది. మధ్యాహ్నానికి ఈవీఎంలను బాగు చేశారని, ఉదయం ఓటు వేయకుండా ఇంటికి వెళ్లిన ఓటర్లంతా తిరిగి పోలింగ్ కేంద్రాలకు రావాలని ఆ సందేశంలో విజ్ఞప్తి చేశారు. ఆ మంత్రం అద్భుతంగా పనిచేసింది. ఓటర్లను తిరిగి పోలింగ్ కేంద్రాల వైపు నడిపించింది. ఉదయం వెళ్లిపోయిన వారందరూ సాయంత్రం 4 గంటలకు మళ్లీ వచ్చి క్యూ లైన్లో నిల్చున్నారు. రాత్రి 11 గంటల వరకు గుడివాడ వంటి పట్టణాల్లో మహిళలు క్యూల్లో నిలబడి మరీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారంటే వారిలో అంత కసెందుకు ఉందనేది అంతుబట్టని ప్రశ్నగా మారింది. మధ్యాహ్నం ఎండవేడిమిని సైతం లెక్క చేయకుండా మహిళలు చీర కొంగులు ముసుగు వేసుకుని నిలబడ్డారు. వృద్ధులు సైతం పోలింగ్ కేంద్రాల వద్ద నీడను చూసుకుని నుంచుండిపోయారు. ఎంతో ఓపిక వహించి తమ ఓటు వేశారు. ఈ దృశ్యాలను చూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొంత పునరాలోచనలో పడ్డాయి. చంద్రబాబు పిలుపుతో మహిళలు, వృద్ధులు, సాధారణ ఓటర్లు తిరిగి వచ్చారంటే ఆయన ప్రసంగానికి జనం బాగా ట్యూన్ అయ్యారని తెలుగుదేశం నేతలు విశ్లేషిస్తున్నారు. ఈ రెండు పరిణామాలు అందరికీ కళ్ల ముందు స్పష్టంగా కనిపించాయి. ప్రజల నిర్ణయం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఈ తరుణంలో సాగుతున్న విశ్లేషణలు మాత్రం ఆంధ్ర ప్రజానీకంలో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.